ఇప్పుడు బాయ్ చెప్తాను, వాళ్ళు తమిళ్లో చెప్తారని చూద్దాం. ఇదేనండి మనం చెన్నై తీసుకెళ్లిపోయే ఫ్లైట్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ అయితే మనం చేయబోతున్నాం. అదేంటంటారా, హైదరాబాద్ టు పాండిచ్చేరి. యాక్చువల్ గా ఇది సడన్ ప్లాన్. మా ఫ్రెండ్స్ అండ్ మేము సడన్ గా అయితే ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళు ఒక రోజు ముందే పాండిచ్చేరి అయితే వెళ్ళిపోయారు. నేను కొన్ని రీజన్స్ వల్ల అయితే వెళ్ళలేకపోయాను వాళ్ళతో కలిసి. సో ఇప్పుడు నేను ఫ్లైట్ లో చెన్నై వరకు అయితే వెళ్ళబోతున్నాను. చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏదో ఒక ట్రాన్స్పోర్ట్, ఏది త్వరగా వెళ్తే ఆ ట్రాన్స్పోర్ట్ పట్టుకుని పాండిచ్చేరి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో నా ఫ్లైట్ అయితే 9:25 కి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో. గచ్చిబౌలి ఓఆర్ఆర్ అడ్రస్ కి వెళ్తే అక్కడ ఎలక్ట్రిక్ బస్సెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఎయిర్పోర్ట్ కి ఉంటాయి. సో నాకు చాలా రోజుల నుంచి ఆ ఎలక్ట్రిక్ బస్ లో జర్నీ చేయాలని ఒకటి ఉండే. సో అక్కడికి వెళ్తే ఎలక్ట్రిక్ బస్ పట్టుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. మనం 2 అవర్స్ లోపు అయితే ఎయిర్పోర్ట్ లో ఉండాలి. ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అయితే చేసుకోవాలి. సో పదండి, ఓఆర్ఆర్ అడ్రస్ కి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రపంచం. గైస్, నేను ఈ వీడియోలో మీకు పాండిచ్చేరి ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి అన్ని డీటెయిల్స్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. బస్సెస్, ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే మీకు ఇవ్వబోతున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఓఆర్ఆర్ ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాం మనం. ఇది గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎంట్రన్స్. ఇది ఎలక్ట్రిక్ బస్సు వచ్చేటట్లేదే. ఇక్కడ ఏదో క్యాబ్ ఉంది, వీళ్ళు ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తారంట. 250 అయితే చార్జ్ చేస్తారంట. సరే మనకు కూడా టైం అవుతుంది కదా, వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే క్యాబ్ లో అయితే మనం వచ్చాము. ఎలక్ట్రిక్ బస్ కోసం అయితే వెయిట్ చేసాము, అదైతే రాలేదు ఎలక్ట్రిక్ బస్సు. సో అందుకనే క్యాబ్స్ ఉంటాయి అక్కడ, ఆ క్యాబ్స్ అయితే తీసుకొని వచ్చాము. 250 రూపీస్ అయితే చార్జ్ చేశారు. మీరు కూడా త్వరగా రావాలనుకుంటే అక్కడ క్యాబ్స్ ఉంటాయి, వాళ్ళకి సిండికేట్ లాగా రన్ చేస్తారు వాళ్ళు. అక్కడే అడుగుతూ ఉంటారు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అని. సో మనం చూసుకొని ఎక్కడమే. అంటే ఎలక్ట్రిక్ బస్ అంటే హాఫ్ అన్ అవర్ ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో అందుకనే నేనైతే క్యాబ్ అయితే ఎక్కేసి త్వరగా, నా ఫ్లైట్ అయితే 9:25 కదా, ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్దాం. అక్కడ వెళ్ళి మాట్లాడుకున్నాం పదండి. ఈ రోజు వీకెండ్ కదా, క్రౌడ్ అయితే బాగానే ఉన్నట్టు ఉన్నారు. ఎవరి డెస్టినేషన్స్ కి వాళ్ళు వెళ్ళే హడావిడ్లు అయితే ఉన్నారు అందరు. నా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా, 9:25 ఫ్లైట్. సో నాకైతే 3,500+ పడుతుంది. అది 3 డేస్ ముందు బుక్ చేశాను కాబట్టి. అదే 1 డే ముందు బుక్ చేసినట్లయితే 7,000+ పడేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఆధార్ కార్డ్ అయితే చెక్ చేస్తారు. ఇప్పుడే మన ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వెబ్ చెక్ఇన్ మిషన్స్ అంటారు. ఇక్కడే మనం సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకొని బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవచ్చు. నా ఎయిర్లైన్స్ వచ్చేసి ఎయిర్ ఇండియా. సో దాని ద్వారా మనం తీసుకోవచ్చు. నా బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది గైస్. సో వెళ్దాం పదండి. కొంచెం ముందుకు వెళ్ళాక మీ ఎలక్ట్రానిక్స్ మొత్తం ఒక బాక్స్లో వేయాలి, అవన్నీ చెక్ చేస్తారు. ఇంకా ఫర్దర్గా చెకింగ్స్ ఏమి ఉండవు. మన గేట్ నెంబర్ 114, మన గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పటి వరకు 1.5 కిలోమీటర్ వరకు నడిచాను, చాలా దూరం అయితే ఉంది. అదిగో మనది 101 to 124, పైకి వెళ్దాం పదండి. చాలాసేపు పాదయాత్ర అయితే చేసి నా గేట్ దగ్గరికి అయితే వచ్చేసి కూర్చున్నాను. టైం అయితే 9 అవుతుంది. ఇంకా మన ఫ్లైట్కి 25 మినిట్స్ అయితే టైం ఉంది. ఎంతసేపు అని కూర్చుంటామని అట్లా వ్యూ చూడడానికి అట్లా పక్కకు వచ్చాను. చూడండి గైస్, వ్యూ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే ఉంది. ఇక్కడ ఇక్కడ బస్సు కనిపిస్తుంది గైస్, దీంట్లోనే మనల్ని ప్లేన్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. టైం వచ్చేసి 9:10 అయితే అవుతుంది. మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ వాళ్ళని అయితే పిలుస్తున్నారు, వెళ్దాం పదండి. ఫైనల్గా మన టికెట్స్ అయితే మళ్ళీ స్కాన్ చేస్తారు బస్సు దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో అది స్కాన్ చేయించుకొని బస్సు దగ్గరికి వెళ్దాం పదండి. చెన్నైకి ట్రావెల్ చేశారో చాలామందే ఉన్నట్టు ఉన్నారు. చూడండి ఇక్కడే కనిపిస్తుంది ఎంతమంది ఉన్నారు. బస్సు వస్తుంది, అందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి మన బస్ ఆగయా, అందరూ అయితే ఎక్కేస్తున్నాము. ఇప్పుడు కొంచెంసేపు సీట్ల కోసం నెట్టుకోవడం అయితే చూద్దాం. కొంచెంసేపు చూసి మనం లాస్ట్లో అయితే ఎక్కుదాం. సీట్స్లో కర్చీఫ్లు అయితే ఆల్రెడీ పడిపోయినాయి. మనం స్టార్ట్ అయిపోయి ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదేనండి మనం చెన్నై తీసుకెళ్ళిపోయే ఫ్లైట్. బిజినెస్ క్లాస్ వాళ్ళని అయితే మా ముందు బస్సులు పంపించారు, వాళ్ళు అయితే ముందే ఎక్కేస్తున్నారు. ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాం, మనం కూడా దిగేద్దాం పదండి. ఫ్లైట్ ఎక్కే ముందు మన హాల్ టికెట్ అయితే, అదేనండి మన బోర్డింగ్ పాస్ని అయితే ఇంకోసారి చెక్ చేస్తారు, చెక్ చేసి పంపిస్తారు. ఏం
నేను ఇంగ్లీష్లో హాయ్ చెప్తే ఆమె నాకు తెలుగులో నమస్తే అని చెప్పింది, అంటే ఇండైరెక్ట్గా తెలుగులో మాట్లాడని చెప్పింది నాకు. ఉగాది రాజఫలాలు చూస్తే నాకు రాజపూజ్యం 2 అవమానం 6 ఉంది. అవమానం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. ఫ్లైట్ అయితే ఎక్కేసాం, ఎలక్ట్రిక్ బస్సులు అయితే తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ బస్సెస్ అంటే అది ఫ్రీయే, అది కూడా కాస్ట్ పెడితే అమరావతి పక్కన ఒక ఎకరం అమ్మాల్సిందే. సో మన సీట్ అయితే 14J వచ్చింది, అంటే మిడిల్ సీటు. ఇక్కడ విండో పక్కన కాకుండా పక్కన. ఇక్కడ మీరు టైం పాస్ చేయడానికి మూవీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ సీట్ ఎదురు స్క్రీన్ అయితే ఉంటుంది, దాంట్లో మూవీస్ ఉన్నాయి అండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది చూడండి. అండ్ ఆల్సో మీకు గేమ్స్ వస్తే గేమ్స్ కూడా ఉంటాయి, మోనోపోలీ, యూనో అని చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు ఆడుకుంటూ టైం పాస్ అయితే చేయొచ్చు. మీకు ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తారు ఒక కవర్లో, నేనైతే పక్కన పెట్టేశాను. 9:30 అయితే స్టార్ట్ అయిపోయింది మన ఫ్లైట్. మొబైల్ని ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టేశాను. సో ఫ్లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లైట్స్ అయితే చాలా రేర్గా అయితే ఉంటాయి. నేను చూసినప్పుడు అయితే 3 డేస్ బ్యాకే, అంటే నేను వెళ్ళాలనుకుంది ఈ రోజు అయితే 3 డేస్ బ్యాక్ చూశాను, 9,000+ అయితే ఉంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చెన్నై వరకు ఫ్లైట్లో వెళ్ళండి, ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు. తర్వాత అక్కడ నుంచి జర్నీ చేయండి పాండిచేరికి, అది బెస్ట్ ఆప్షను. అలా కాకుండా మేము డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నాం, ఎక్కడ స్టాప్ లేకుండా అంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఆ ఫ్లైట్ బుక్ చేసుకొని. అంటే ఆ ఫ్లైట్ ఏంటంటే కొన్ని రోజుల ముందే బుక్ చేసుకోవాలి, అది ఈజీగా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి అయితే 3,500+ పడుతుంది గైస్. అంటే నేను బుక్ చేసుకున్న ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ఉంటాయి, 4,000+ ఉంటాయి. నేను 3 డేస్ ముందు అయితే బుక్ చేసుకున్నాను, అందుకే నాకు కొంచెం తక్కువ కాస్ట్ అయితే వచ్చింది. మీరు అదే 1 డే ముందు బుక్ చేసుకున్నా ఉన్నారనుకో, ప్రైసెస్ మీ రేంజ్కి వదిలేస్తున్నాను. అంటే ఎక్కువ అవుతాయి, 7K+ అలా అవుతాయి. అందుకనే ఒక 3 డేస్ ముందే ప్లాన్ చేసుకున్నా. ఏం చేసుకున్నా 3,500 to 4,000 అయిపోతాయి చెన్నై వరకు అయితే. ఇప్పుడే మనకి ఎయిర్ ఇండియా నుంచి గిఫ్ట్ హ్యాంపర్ అయితే వచ్చింది. గిఫ్ట్ హ్యాంపర్ అంటే గిఫ్ట్ హ్యాంపర్ కాదులేండి, చిన్న మినీ బాక్స్, మీల్ బాక్స్. అది మీల్ బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాం పదండి. చిన్న ర్యాప్ చేసిన ఐటెం ఇది ఇచ్చారు, ఐ థింక్ ఇది పఫ్ అనుకుంటా. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. పన్నీర్ పఫ్, ఇది పన్నీర్ పఫ్ అయితే ఇచ్చారు. సో ఇదేంటి, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండ్ వాటర్ బాటిల్, సాస్ కూడా. ఫుడ్ అయితే ఓకే పర్లేదు. ఈ వ్యూ ఎలా అనిపించిందో కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి గైస్. వచ్చేసింది, దిగేద్దాం పదండి. ఇప్పుడు బాయ్ చెప్తాను, వాళ్ళు తమిళ్లో చెప్తారని చూద్దాం. ఈసారి రాజపూజ్యం అయితే వచ్చింది, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే ఇంగ్లీష్లోనే చెప్పారులే. సో ల్యాండ్ అయితే అయ్యాం, ల్యాండ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ మినిట్ బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్ళిపోయి పాండిచేరి వెళ్ళడానికి బస్సెస్ అయితే వెతకాలి. ముందు ఆటో వాళ్ళని అడిగి త్వరగా ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఉందో, ట్రైన్ ఉందా లేకపోతే కనుక్కొని తర్వాత పాండిచేరి అయితే వెళ్ళాలి. తక్షణ కర్తవ్యం అది. సో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, ఎయిర్ ఇండియా ఫ్లైట్ బాగానే ఉంది. సో బయటకు వెళ్ళిపోదాం, అక్కడ మాట్లాడుకుందాం పదండి. సో బస్ స్టాండ్ అయితే పక్కనే ఉందంట, ఇక్కడ బాబాయ్ అంటే బాబాయ్ అడిగితే చెప్పాడు. ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్ళాలి, ఇటువైపు చూడండి ఒకసారి, ఇటువైపు ఇట్లా వెళ్తే అది దాటిన తర్వాత బస్ స్టాండ్ అంట. సో చెన్నై ఎండలు మాత్రం తెలిసిందే కదా, హ్యూమిడిటీ ఎక్కువ, అసలు ఒక్కసారికే బయటికి చెమటలు వచ్చేస్తున్నాయి. సో 3 డేస్ ఉండాలి, ఉందాం. ప్లాన్లో అయితే చిన్న చేంజ్, మెట్రోకి అయితే వెళ్తున్నాను కోయంబేడుకి. బాబాయ్ పక్కన బస్ స్టాండ్ ఉందన్నాడు కదా,
అయితే వేరే వాళ్ళకి అనుకుంటే ఆ బస్ స్టాండ్లో పాండిచేరి వెళ్ళటం కాదు కదా, పక్కకి వెళ్ళటానికి కూడా బస్సులు ఉండవంట. సో అందుకనే కోయంబేడు అయితే వెళ్ళి అక్కడ నుంచి బస్సు అయితే పట్టుకొని వెళ్ళిపోదాం పాండిచేరి. మెట్రో అయితే ఎక్కేసాను, కోయంబేడుకి అయితే నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్స్ విషయానికి వస్తే ఓన్లీ హైదరాబాద్ టు పాండిచేరి అయితే కేసీజీ సీజీఎల్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటది, అది ఓన్లీ 3 డేస్ మాత్రమే రన్ అవుతుంది. అది 8 డేస్ అంటే సండే, వెనస్డే, థర్స్డే, ఈ 3 డేస్ మాత్రమే రన్ అవుతుంది. దాని కాస్ట్ స్లీపర్ కాస్ట్ వచ్చేసి 475 ఆర్ సంథింగ్ ఉంటది. సో అది ఒక్కటే రన్ అవుతుంది. అలా కాకుండా మీరు చెన్నై వెళ్ళాలనుకుంటే చెన్నై నుంచి పాండిచేరి వెళ్ళొచ్చు. హైదరాబాద్ టు చెన్నై వరకు అయితే ట్రైన్స్ 4 ఏముంటాయి, అందులో చెన్నై ఎక్స్ప్రెస్ ఒకటి, చార్మినార్ ఎక్స్ప్రెస్ ఒకటి. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి, 450 ఆ రేంజ్ లో అయితే పడుతుంది. వాటికి వెళ్ళాలనుకునే వాళ్ళు అవి ప్రిఫర్ చేయండి. సో టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకోండి వాటికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. చెన్నై టు పాండిచేరి ట్రైన్స్ అయితే కొన్ని రన్ అవుతాయి డైలీ, అన్ని రన్ అవ్వవు డైలీ, వీక్ కి ఒక్కొక్కసారి రన్ అయ్యేవి మళ్ళీ అట్లా ఉంటాయి. సో డైలీ రన్ అయ్యేవి అయితే కొన్ని ఉంటాయి, అవి ఏంటో చెప్తాను చూడండి, ఒక టైమింగ్స్ కూడా చెప్తాను చూడండి. MSTPJ ఎక్స్ప్రెస్ అనేది 8 AM కి చెన్నై స్టార్ట్ అవుద్ది, 11:30 ఆ టైం కి పాండిచేరి తిరుపద్రి పుల్యూర్ అనే స్టేషన్ లో అయితే మిమ్మల్ని దింపేస్తుంది. అంటే పాండిచేరికి ఒక అరౌండ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే, అక్కడైతే దింపేస్తుంది. సో అది కూడా త్వరగానే తీసుకెళ్తుంది మిమ్మల్ని. MSTEN అనే ఎక్స్ప్రెస్ అనేది 7:50 PM కి అయితే చెన్నైలో స్టార్ట్ అవుద్ది, అరౌండ్ 10:50-11 ఆ టైంకి పాండిచేరిలో దించేస్తుంది నైట్. అది మీకు ఏ టైం అయితే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ టైంలో అయితే మీరు ట్రైన్ క్యాచ్ చేసి అయితే వెళ్ళిపోండి. అరౌండ్ 3 అవర్స్ అయితే మినిమం 3 అవర్స్, మాక్సిమం అయితే 4 అవర్స్ పడుతుంది. ట్రైన్ జర్నీ చాలా బెస్ట్గా వేసి నన్ను అడిగితే. ఇక్కడ మెట్రోలో అడిగితేనేమో కొంతమంది కోయంబేడు నుంచి బస్సెస్ ఉంటాయి అంటున్నారు, కొంతమంది తామ్ CMBT నుంచి ఉంటాయి అంటున్నారు. సో ఏమర్థం కావట్లేదు, ఇప్పుడే CMBTలో అయితే దిగాను. దిగేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఆఫీసులో ఒకసారి కనుక్కొని ఎక్కడి నుంచి ఉంటాయో కనుక్కొని కొంచెం క్లారిటీ తీసుకొని వెళ్దామని ఉన్నాను. ఆన్లైన్లో చూస్తేనేమో బస్సెస్ వెళ్ళిపోయినాయని చూపిస్తుంది, సో కనుక్కొని వెళ్ళిపోదాం. పాండి వెళ్ళే బస్సు అయితే మనకు దొరికేసింది, ఏసీ బస్సు ఇది. వెళ్దాం పదండి. టికెట్ 190 అనుకుంటున్నారా? టికెట్ మీద ఉంది కాబట్టి కాదు, వాళ్ళు 380 తీసుకున్నారు. పడుకుందాం అంటే నిద్ర రాదు, ఒకరు మీద ఒకరు కూర్చుంటూ ఉన్నారు. అబ్బా ఎంత మందిని ఎక్కిస్తున్నారంటే గాయస్ బస్సులో. 4.5 అవర్స్ జర్నీ చేసిన తర్వాత పాండిచేరి అయితే వచ్చాం. ఇంకొక 5 మినిట్స్లో బస్ స్టాండ్లోకి ఎంటర్ అయిపోద్ది అనగా పెట్రోల్ బంక్ దగ్గర ఆపేసి వాళ్ళిద్దరూ బస్ దిగేసి ముచ్చట్లు పెట్టుకున్నారు, డ్రైవర్ అండ్ క్లీనర్. సో నా వల్ల కాదని దిగేసి మా ఫ్రెండ్కి కాల్ చేశాను. సో బస్ జర్నీ గురించి చెప్పుకోవాలంటే బస్ జర్నీ గురించి చాలానే చెప్పాలి. ఒక చిన్న జుంబా సెంటర్ లాగా అయిపోయింది. జుంబా సెంటర్లో కూడా జనాల్ని కొంతమందినే తీసుకుంటారు, ఇక్కడ అసలు మనుషుల మీద మనుషులు ఎక్కిస్తున్నారు. హైదరాబాద్ టు పాండిచేరి అయితే ట్రావెల్స్ బస్సెస్ అయితే ఉంటాయి, ఎవ్రీడే ఉంటాయి. 7 ట్రావెల్స్ వరకు అయితే డైలీ రన్ అవుతూ ఉంటాయి. హైదరాబాద్ టు చెన్నైకి అయితే బస్సెస్ 800-1500 వరకు ఉంటాయి, అది నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా దించేస్తాయి ట్రావెల్స్. చెన్నై నుంచి పాండిచేరికి కూడా ట్రావెల్స్ అయితే ఉంటాయి, అవి మీరు కూడా చూసుకొని బుక్ చేసుకోండి. అండ్ గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ బస్సెస్ కోయంబేడు నుంచి ఉంటాయి, అండ్ CMBT నుంచి, అండ్ ఆల్సో తాంబరం నుంచి కూడా అయితే ఉంటాయి. నేనేంటంటే CMBTలో నాకు అంతగా తెలియదు కాబట్టి అక్కడ లోకల్ వాళ్ళు అడిగితే CMBTలో ఒకసారి చెక్ చేయమన్నారు. అయితే నాకు ప్రైవేట్ ఏసీ బస్సెస్ అయితే దొరికినాయి. నేను CMBTలో ఏసీ బస్ అయితే ఎక్కాను, పాండిచేరి ECR రోడ్ మీద వెళ్తుంది. చూస్తారు కదా దాని సిచ్యువేషన్, అలా అయితే ఉంటది. మీరు ఓకే అనుకుంటే ఎక్కండి. ఎడిగోండి, వచ్చేస్తున్నాడు దోస్త్ మేరా దోస్త్. జస్ట్ ఇప్పుడే మాకు తెలిసింది ఇక్కడ ఎలక్షన్ కోడ్ అంట, ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ అయితే జరగబోతుంది. సో స్టూడెంట్స్ అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏంటో తెలుసా, మనీ తీసుకోకుండా ఓటేయని ఆ క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు వీళ్ళు. మా ఫ్రెండ్స్ హోటల్ నిన్నే తీసుకున్నారు, సో హోటల్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదేనండి మన హోటల్, ఫ్రెంచ్ నేమ్ అయితే ఉంది. సరే లోపలికి వెళ్దాం పదండి. మీకు జర్నీ కాస్ట్ అండ్ డీటెయిల్స్ అండ్ హోటల్ కాస్ట్ అండ్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళైతే చెక్ చేయండి ఒకసారి. అన్ని తక్కువ బడ్జెట్లో ఎలా అయిపోవాలో మొత్తం మీకు డిస్క్రిప్షన్ నేను పెడతాను, వెళ్ళాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. దిగదు.
ఇది కాదు, అది కాదురా, అది కాదురా, వేరే రూమ్ ఎట్లా పోయేదిరా, అది కాదు ఇది మండి, అదిరా తీరా, రే సీరియస్ కాదు అది మెమరీ బుక్ నేను తల కట్ చేసేదిలే కానీ కాదు కాదు తీ రే నిజంగా ఇదే నేను పట్టుకుంటుంది వీడు ఎక్కడికి వెళ్ళినా ఇంతే చేస్తాడు. సో ఇప్పుడైతే రూమ్ అయితే చూసాను గైస్, రూమ్ అయితే చాలా బాగా అయితే ఉంది. వీళ్ళు చూడండి అప్పుడే చెత్త చెత్త చేసారు. ఇందాక పొరపాటును ఓపెన్ చేసిన రూమ్ కూడా మాదే, మేము 2 rooms అయితే తీసుకున్నాం. ఒక్కొక్క రూమ్ 2500 పర్ డే అయితే పడ్డది మాకు. ఓకే గైస్, ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే క్రేజీ క్రేజీగా సూపర్ ఫన్నీగా అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాను. నెక్స్ట్ వీడియో కంటెంట్ మాత్రం సూపర్ రాబోతుంది, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.